నమస్తే. స్క్రీన్ మీద కనపడతా ఉన్నారు కల్వకుంట్ల కవిత. ఇప్పటికి 3 నెలలు దాటింది, జైలుకి పోయింది, తీహార్ జైల్లో ఉంటుంది. మరి ఎందుకు ఉంటుందో అందరికీ తెలిసిపోయింది ఇక విషయం, అందరికీ తెలుసు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆ స్కాములు జరిగినాయి. ఈమె పోయి ఆడ పెట్టుబడులు పెట్టింది. సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఈ కేసులో ఎరగడానికి ఏమే కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఇక బెయిల్ కోసం అప్లై చేస్తా ఉన్నది, లాయర్లను పెట్టినరు, తర్వాత ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ ఈరోజు కూడా ఒక తాజా తీర్పు ఒకటి వచ్చింది. మళ్ళీ బెయిల్కి సంబంధించి ఓ పక్క ఈడీ సిబిఐ, ఈడీ సిబిఐ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఇక ఛార్జ్షీట్లు వాళ్ళు దాఖలు చేస్తూనే ఉన్నారు. ఇటు పక్క కవిత లాయర్లు కూడా చేస్తూనే ఉంటే ఇక ఇవాళ రీసెంట్గా ఎంత అండి, ఈరోజు 12 ఆగస్టు ఇవాళ కూడా ఒక తీర్పు ఏమొచ్చిందంటే కవితకు సంబంధించి మళ్ళా 20 ఆగస్టు కూడా పొడిగింపు చేస్తూ ఉన్నాం. 20 ఆగస్టు కూడా మరి ఏదైతే ఆమె కస్టడీ ఉందో మళ్ళీ పొడిగింపు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కవితే కీలక సూత్రధారి, ఆమె చాలా ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తి. ఆమె బయటికి వెళ్ళిందంటే మాత్రానికి మొత్తం సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తారుమారు చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి మరి ఈడీ సిబిఐ తరఫున న్యాయవాదులంతా కూడా ఆడ వినిపిస్తూ ఉన్నారు. కవితకు సంబంధించి ఆల్రెడీ ఆమె 11 కేజీల బరువు తగ్గింది, ఆమెకి బీపీ పెరిగింది, ఆమెకు జ్వరం వస్తూ ఉన్నది అని చెప్పి కవిత తరపున లాయర్లు కూడా ఆల్రెడీ పిటిషన్ వేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడైతే మేము బెయిల్ ఇవ్వలేము, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో బెయిల్ అయితే ఇవ్వలేము అని చెప్పి ఇవాళ కోర్టు కూడా మరొక తీర్పు ఇచ్చింది. చూడాలి, మళ్ళీ 20 తారీఖుకి ప్రొలాంగ్ అయింది, మరి 20 తారీఖుకైనా వస్తుందా. కానీ ఎక్కువ శాతం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వర్గాలలో ఇక కవితకి బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కవితకి బెయిల్ రావచ్చు, అతి తొందరలోనే రావచ్చు అని చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమో ఇక ఢిల్లీ ఏదైతే ఎన్నికలు ఉన్నాయో, సార్వత్రిక ఎన్నికలు, సాధారణ ఎన్నికలు ఉన్నాయి ఢిల్లీ రాష్ట్రంలో, ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత కవిత బయటకు వస్తుందని చెప్తా ఉన్నారు. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది, ఎట్లా పోతారు ముందుకి కవిత తలుపు లాయర్లు, మరి ఇంకెట్లా వాదించబోతా ఉన్నారు అనేది కూడా. మరి ఈ నెల 20 తారీఖు వరకు మాత్రం కవితకు కస్టడీ పొడిగించినటువంటి విషయం అయితే మనకి ఈరోజు క్లియర్గా కనబడతా ఉంది.